ఒక ఇన్వెస్టర్ పాల కోసం మరియు దూడల కోసం ఆవును కొంటాడు. ఒక ట్రేడర్ మాత్రం కేవలం ఆవును వధించడానికి మాత్రమే కొంటాడు. వారు పంపే టిప్స్ ఫాలో అయ్యేవారు 90% కేసుల్లో 90 రోజులకే తాము పెట్టిన క్యాపిటల్ మొత్తం నష్టపోతారు. ఒక 30-40 రోజులు ట్రేడింగ్ చేసిన తర్వాత చూస్తే నా అకౌంట్లో ఎక్స్ట్రా చాలామందికి తెలుసో లేదో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు చాలామందిని ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఆయన చెప్పింది ఏంటంటే ఏదో ఒక జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్న వారే ట్రేడింగ్లో ఎక్కువగా సంపాదిస్తున్నారు. 4 సంవత్సరాలకితో అనుకుంటా ఒక యూట్యూబరు ఒకే ఒక్క రోజులో ట్రేడింగ్ చేసి 20 లక్షలు సంపాదిస్తాడు. వాటి ప్రూఫ్స్ అన్నీ కెమెరా ముందు చూపిస్తాడు. మిలియన్ల మంది ఆ వీడియోని చూస్తారు. లక్షల్లో లైక్లు కామెంట్లు. ఈ మధ్య తెలిసింది ఏంటంటే అతడిప్పుడు పొద్దునే లేచి నీట్గా రెడీ అయి లంచ్ బాక్స్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అతడు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వకపోతే ఆ రోజు శాలరీ కట్ చేస్తారు. అలాగే 6-7 సంవత్సరాల క్రితం ట్రేడింగ్ ద్వారా కొన్ని 1 లక్ష రూపాయలు సంపాదించాను నేను. తిరిగి దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి కొంత డీటెయిలింగ్ లోకి వెళ్తే ఇప్పటికి మన దేశంలో దాదాపు 11 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 2.5 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే మెల్లిమెల్లిగా మన దేశంలో కూడా పాత పెట్టుబడి విధానాన్ని పక్కన పెట్టి మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనేది పెరుగుతూ వస్తుంది. నిజంగా ఇది దేశానికి ఎంతో ఉపయోగపడేది. వీడియోలో ముందుకెళ్లే ముందు టాటా NFO గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ రోజు వీడియోలో కొద్దిసేపటి తర్వాత దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక డీమ్యాట్ అకౌంట్ల విషయంలో ప్రాక్టికల్ గా జరుగుతుంది ఏంటంటే ఎవరో చెప్తే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన కొద్ది రోజులకే మీకు ఎంతో మంది కాల్స్ చేస్తుంటారు టిప్స్ ఇస్తామని. ఏవేవో ఎక్సెల్ షీట్లు చార్ట్లు పంపిస్తారు. వారి యాక్యురసీని చూపించి 8 లక్షల రూపాయలు సంపాదించారో మీకు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ పంపిస్తారు. చాలా మంది వాటికి అట్రాక్ట్ అయ్యి కొంత డబ్బు కట్టి మెంబర్స్ గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారు పంపే టిప్స్ ఫాలో అయ్యేవారు 90% కేసుల్లో 90 రోజులకే తాము పెట్టిన క్యాపిటల్ మొత్తం నష్టపోతారు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే 2 రకాలుగా సంపాదించవచ్చు. ఇన్వెస్టింగ్ ద్వారానైనా ట్రేడింగ్ ద్వారానైనా. మరి సమస్య ఎక్కడుంది? ఎందులో ప్రజలు సంపాదిస్తున్నారు? ఎందులో ఎక్కువగా నష్టపోతున్నారు? ఎందుకు నష్టపోతున్నారు? ఇవే విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాక్టికల్ కేస్ స్టడీలతో సహా తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఇన్వెస్టింగ్ ద్వారా మరియు ట్రేడింగ్ ద్వారా బిలినీల్ అయిన వారి గురించి తెలుసుకోవడంతో పాటు ఇందులో నేను కూడా ఎంత సంపాదించాను, నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ల మధ్య ఉన్న 10 తేడాల గురించి తెలుసుకోవడంతో పాటు ఏది చేస్తే బాగుంటుందో కూడా ఒక కంక్లూజన్ కొద్దాం. నెంబర్ 1, టైం పీరియడ్. మీరు మీ ఫ్రెండ్ చిరక ఓపెన్ ప్లాట్ కొన్నారనుకోండి. మీరు ఆ ప్లాట్ ను 10-15 సంవత్సరాలు ఉంచుకుందాంలే అనుకుంటే మీ ఫ్రెండ్ మాత్రం కొన్న వెంటనే బేరం పెట్టి మంచి రేట్ రాగానే అమ్మేస్తాడు. ఇక్కడ మీరు ఇన్వెస్టర్ అయితే మీ ఫ్రెండ్ ట్రేడర్. షేర్ మార్కెట్ లో కూడా షేర్లను కొని ఎక్కువ కాలం అట్టు పెట్టుకున్నారు ఇన్వెస్టర్లు అయితే కొన్న వెంటనే కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో లేదా కొన్ని వారాల్లో లేదా కొన్ని నెలల్లోనే అమ్ముకునే వారు ట్రేడర్లు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రేడర్ అనేవాడు కేవలం అమ్మడానికి షేర్ అనుకుంటాడు. త్వర త్వరగా ఇన్స్టెంట్ గా వాటి ధరలు పెరగాలని కోరుకుంటాడు. ఎందుకంటే దాన్ని తిరిగి లాభానికి అమ్ముకోవచ్చు కదా అని. రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన రాబర్ట్ కియోసాకి చెప్పిన ఒక మాట వింటే మీకు ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఇన్వెస్టరు పాల కోసం మరియు దూడల కోసం ఆవును కొంటాడు. ఒక ట్రేడర్ మాత్రం కేవలం ఆవును వధించడానికి మాత్రమే కొంటాడు. నెంబర్ 2, రిస్క్. విరాట్ కోహ్లీ ఒక ప్రోడక్ట్ అనుకుందాం. కొద్దిసేపు మ్యాచ్ జరిగే ప్రతిరోజు మీరైనా స్కోర్ చేస్తారని కొన్నిసార్లు, ఫెయిల్ అవుతాడని కొన్నిసార్లు బెట్టింగ్ చేశారనుకోండి, 2 సందర్భాల్లోనూ మీరు ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే మీరు ఆడతాడు అనుకున్న రోజు రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఆడకపోవచ్చు. ఈ రోజు ఆడలేడు అనుకున్న రోజు బాగా ఆడవచ్చు. ఎందుకంటే ఇలా తక్కువ సమయానికి ప్రిడిక్షన్స్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు 1 సంవత్సరంలోనూ 5 సంవత్సరాల్లోనూ విరాట్ కోహ్లీ యావరేజ్ చూడండి, గ్రాఫ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఇదే రూల్ స్టాక్ మార్కెట్ కూడా వర్తిస్తుంది. ఇన్వెస్టింగ్ చేసేవారు సంవత్సరాల తరబడి ఒక స్టాక్ ను హోల్డింగ్ చేయడం వల్ల రిస్క్ అనేది నివారించబడుతుంది. కానీ ట్రేడింగ్ లో అతి తక్కువ సమయంలోనే చేసే ప్రిడిక్షన్స్ వల్ల యాక్యురసీ అనేది తక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ట్రేడింగ్ గురించి ఏం చెప్తారంటే ఈ టెక్నికల్ అనాలిసిస్, చార్ట్లు నమ్ముకునే బదులు పొద్దున్నే లేచి రాశి ఫలాలు చూసుకుని దానికి తగిన విధంగా చేయడం మంచిదని చెప్తుంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళు తమ రిస్క్ ను తగ్గించుకోవాలంటే చేయాల్సిన
చేయాల్సిన ఏకైక పని స్టాప్ లాస్ సెట్ చేసి పెట్టుకోవడం. ఇక రిస్క్ను తగ్గించుకోవడానికి ఎక్కువ కాలం హోల్డ్ చేయడంతో పాటు ఇన్వెస్టర్లు చేసే ఇంకొక పని డైవర్సిఫికేషన్. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు. అంటే వివిధ రకాల సెక్టార్లో ఉన్న కంపెనీలు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి గ్రోత్ కనిపిస్తుంది. స్మార్ట్ ఇన్వెస్టర్లు చేసే ఇంకొక పని ఏంటంటే భవిష్యత్తులో బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్న చిన్న కంపెనీల షేర్లను కనిపెట్టి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జున్జున్వాలా కానీ అలా ఇన్వెస్ట్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వారే. ఒకసారి మన చరిత్రను గమనిస్తే చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ ఫండ్ లాంగ్ టర్మ్ లో బెంచ్ మార్క్ ఇండెక్స్ ను మించి పెర్ఫామ్ చేసింది. ఉదాహరణకు మీరు 2013 స్మాల్ క్యాప్ ఫండ్ లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు అది 464 రూపాయలు అయ్యేది, అంటే 4.64 రెట్లు. గత 10 సంవత్సరాల్లో బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 19% రిటర్న్స్ ఇవ్వడమే కాక గత 3 సంవత్సరాలుగా 37.6% సిఏజీఆర్ ను ఇస్తూ ఉంది. మరి మీరు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు టాటా ఏఐఏ లైఫ్ తీసుకొచ్చిన ఒక ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. దాని పేరు స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్. అయితే 10 జూలైన ప్రారంభమైన ఈ ఫండ్ యొక్క లాస్ట్ డేటు 23 జూలై మాత్రమే. కేవలం 10 రూపాయల ఎన్ఏవితో మొదలైన ఈ ఫండ్లో 65% పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ స్టాక్స్కే కేటాయించబడింది. టాటా ఏఐఏ లైఫ్ ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ మాత్రమే కాదు, మీకు మంత్లీ ప్రీమియంకు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇంకా మార్నింగ్ స్టార్ రేటింగ్స్ ప్రకారం 99% టాటా ఏఐఏ ఫండ్స్ అన్నీ కూడా 4-స్టార్ మరియు 5-స్టార్ రేటింగ్తో ఉంటే కేవలం 34% ఇతర ఫండ్లు మాత్రమే ఆ దరిదాపుల్లో ఉన్నాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టిన ప్రీమియంస్ మీద సెక్షన్ 80C బెనిఫిట్ వస్తుంది మరియు మెచ్యూరిటీ అమౌంట్ పై సెక్షన్ 10D ప్రకారం ట్యాక్స్ ఉండదు. మీరు కట్టిన యాన్యువల్ ప్రీమియంస్ 2.5 లక్షల లోపు ఉంటాయి. మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాలసీ బజార్ అనేది టాటా ఏఐఏ యొక్క సర్టిఫైడ్ పార్ట్నర్. మీరు కేవలం నెలకు 2000 రూపాయలతోనే ఈ ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఇంకా కొన్ని రోజులే మిగిలింది కాబట్టి క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి లాస్ట్ డేట్ 23 జూలై మీ ఇన్వెస్ట్మెంట్ ను మొదలు పెట్టండి. 3, లీవరేజ్. ఒక స్టాక్ ధర 1000 రూపాయలు ఉంది, మీరు 1000 షేర్లు కొనాలనుకుంటున్నారు. అప్పుడు మీకు కావాల్సిన క్యాపిటల్ 1000 × 1000 = 10 లక్షలు. మీ దగ్గర 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. మీరు ఒక ఇన్వెస్టర్ అయితే మీ దగ్గర ఉన్న డబ్బుతో కేవలం 200 షేర్లు మాత్రమే కొంటారు. కానీ ట్రేడింగ్ చేసేవారికి లీవరేజ్ అనేది లభిస్తుంది, అంటే మార్జిన్ అమౌంట్. ఇక్కడ మీరు 1000 షేర్లు కొనాలనుకున్నారు, 10 లక్షలు కావాలి కాబట్టి మిగతా 8 లక్షలను లీవరేజ్గా తీసుకుంటారు. అది ఎలా అంటే మార్జిన్ 20% ఉందనుకోండి, మీరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 10 లక్షల విలువ గల 1000 షేర్లతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ధర 100 రూపాయలు పెరిగిందనుకోండి, మీ ప్రాఫిట్ 100 × 1000 = 100 రూపాయలు. లీవరేజ్ లేకుండా ఇన్వెస్ట్ చేసిన వారికి వచ్చే ప్రాఫిట్ 200 షేర్లు × 100 రూపాయలు = 20,000. అంటే ట్రేడింగ్ చేసేవారికి లీవరేజ్ ఉండడం వల్ల 5x మార్జిన్ దొరుకుతుంది, అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా 5x ప్రాఫిట్ వస్తుంది. 4, యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పవచ్చు. జస్ట్ ఒక్కసారి పెట్టుబడి పెడతాం, ఊరుకుంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, ఎప్పుడో గానీ మనం వాటిని పట్టించుకోం. మనం ఇండైరెక్ట్ గా ఒక కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ అయినప్పటికీ వాటి ఆపరేషన్స్తో కానీ మార్కెటింగ్తో కానీ మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ట్రేడింగ్ మాత్రం యాక్టివ్ ఇన్కమ్. ఒక్కసారి ట్రేడ్ పొజిషన్ తీసుకున్నామంటే అందులోంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు అన్ని పనులు మానుకొని మీరు యాక్టివ్గానే ఉండి షేర్ మూవ్మెంట్స్ను కనిపెట్టాల్సి ఉంటుంది. 5, ఎక్కువ ట్రాన్సాక్షన్లు. ఇన్వెస్టింగ్ చేసేవారు ఒక్కసారి స్టాక్ కొన్న తర్వాత ఎప్పుడో కానీ అమ్మరు, కానీ ట్రేడింగ్ చేసేవారు మాటిమాటికి కొనడం అమ్మడం చేస్తుంటారు కాబట్టి వారు చేసే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ. దానివల్ల ఎవరికేంటి నష్టం అని మీరు అడగవచ్చు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్రోకరేజ్ కట్టాలి, ఎక్కువ ట్రాన్సాక్షన్ ఛార్జీలు కట్టాలి, ఎక్కువ మొత్తంలో కట్టాలి. ఎందుకంటే ట్రేడింగ్లో లీవరేజ్ తీసుకొని మరీ కొనడం చేస్తుంటారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒకరోజు 10,000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది, తర్వాత రోజు 10,000 రూపాయలు నష్టం వచ్చింది. రెండింటికి కూడా మీరు ట్రాన్సాక్షన్ ఛార్జీలు కట్టాల్సిందే. అందుకే మీరు ట్రేడింగ్లో ఎప్పుడో ఒకప్పుడు జాక్పాట్ కొట్టినా అన్ని ఛార్జీలు పోను, మీకు మిగిలేది చాలా తక్కువ అని చెప్పాలి. 6, ఇన్కమ్ ప్రూఫ్. చాలామందికి తెలుసో లేదో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు చాలామందిని ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అది ప్రత్యేకంగా ఎవరిని అంటే డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసేవారిని, అంటే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవారిని కానీ కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారిని కానీ. వారు శాలరీ స్లిప్స్ కానీ ITR కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కానీ కేవలం ఇన్వెస్ట్ చేసేవారికి మాత్రం అలాంటివి అవసరం ఉండదు. 7, సెన్సిటివ్ టు పొలిటికల్ అండ్ ఎకనామిక్ న్యూస్. ఏదైనా ఒక కంపెనీ తన క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అనుకోండి,
అందులో కొద్దిగా లాభాలు తగ్గాయనుకోండి వెంటనే షేర్ ధర పడిపోతుంది. ఇది ట్రేడింగ్ చేసే వారికి ఒక సమస్య, మరియు ఇంకొక రకంగా లాభం కూడా. ముందే ఊహించిన వాడు షార్ట్ సెల్లింగ్ చేసి లాభాలు సంపాదిస్తాడు. అలాగే దేశంలో ఏవైనా రాజకీయ మార్పులు సంభవిస్తే షేర్ల ధరలు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. దానివల్ల కూడా ట్రేడింగ్ చేసేవారికే నష్టం. కానీ ఇన్వెస్టింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి సమస్య ఉండదు, ఎందుకంటే వారు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. అంతేందుకు కరోనా సమయంలో షేర్ల ధరలు సగానికి సగం తగ్గిపోయాయి. నేను కూడా కొంత టెన్షన్ పడడం జరిగింది, ఎందుకంటే పోర్ట్ఫోలియో వాల్యూ సగానికి సగం పడిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే మామూలు స్థితికి రావడం కాదు, మరింత స్పీడ్గా గ్రోత్ అవుతూ ఉంది. నెంబర్ 8, డిసిజన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇన్వెస్టర్లకు మరియు ట్రేడర్లకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇన్వెస్టర్లు ఒక కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్టడీ చేస్తారు, మరియు కాంపిటీటర్లతో కంపేర్ చేస్తారు. మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ మరియు స్ట్రాటజీలను అనలైజ్ చేస్తారు. కానీ ట్రేడింగ్ చేసేవారు టెక్నికల్ అనాలిసిస్ చూస్తారు. ట్రాకింగ్ ప్రైస్ ప్యాటర్న్స్, ట్రేడింగ్ వాల్యూము మరియు మార్కెట్ ఇండికేటర్లను చూసి షార్ట్ టర్మ్లో ప్రైస్ మూవ్మెంట్స్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 9, బిలియనీర్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బిలియనీర్ అయిన వారు ఎవరంటే వారెన్ బఫెట్, రాకేష్ జున్జున్వాలా, రాధాకృష్ణ దమాని, విజయ్ కేడియా లాంటి వారే కాక కొన్ని వందల మంది ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. కానీ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి బిలియనీర్ అయిన వారి పేర్లు చెప్పండి, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారి పేర్లు కూడా చాలామందికి తెలియదు, ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక లక్కీ లాటరీ లాంటిది. ఇది చెప్పింది కూడా ఎవరో కాదు, స్వయంగా జీరోదా ఫౌండర్ నితిన్ కామత్. ఆయన చెప్పింది ఏంటంటే, ఏదో ఒక జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్న వారే ట్రేడింగ్లో ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఫుల్ టైం కెరీర్గా ట్రేడింగ్ చేస్తున్న వారితో కంపేర్ చేస్తే. అంటే వారు ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారేమో అని మీరు అనుకోకండి. ఆయన చెప్పిన దాని ప్రకారం 3 సంవత్సరాల్లో 100 మంది ట్రేడింగ్ చేస్తే ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అది కూడా ఎంత తెలుసా, జస్ట్ వారు పెట్టిన పెట్టుబడికి ఫిక్స్డ్ డిపాజిట్లో కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. నేను ఈ విషయం 2 సంవత్సరాల నుండి చెప్తూ ఉంటే కొన్ని వందల మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. నీకు చేత కాకపోతే నువ్వు చేయకు, మాకెందుకు చెప్తున్నావని అన్నవారికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ టాపిక్లో నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోండి. నెంబర్ 10, స్ట్రెస్. ఇన్వెస్టింగ్ చేసేవారు ఒక షేర్ను కొని దాన్ని మర్చిపోతుంటారు, తమ జాబ్ కానీ బిజినెస్ కానీ నార్మల్గానే చేసుకుంటూ ఉంటారు. కానీ ట్రేడింగ్ చేసేవారు అనక్షణం టెన్షన్తోనే బ్రతుకుతూ ఉంటారు, మాటి మాటికి మొబైల్ చూస్తూ ప్రైస్ మూవ్మెంట్ చూసుకుంటూ ఉంటారు, తమ జాబ్ పైన కానీ బిజినెస్ పైన కానీ ఎక్కువ ఫోకస్ పెట్టలేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్సే. 7-8 సంవత్సరాల క్రితం నేను నాసిక్లో ఒక కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు నా క్లాస్మేట్ ఒకడు ఈ ట్రేడింగ్ ఐడియా ఇవ్వడం జరిగింది. అది కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి. మనం అప్పటికే దాదాపు 30 లక్షల దాకా అప్పుల్లో ఉన్నాం కాబట్టి ఒక ట్రయల్ వేద్దాం అనిపించింది. ఇండోర్ మధ్యప్రదేశ్ నుండి మాకు రోజు మెసేజ్లు వచ్చేవి, ఎప్పుడు ఎంత రేటు కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎంత, డీటెయిల్గా పంపించేవారు. దాంతోపాటు మధ్యలో ఫాలోఅప్ మెసేజ్లు కూడా పంపించేవారు. ఇక డే టైం మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకటే పని, మొబైల్లో ఆ స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఒక 30-40 రోజులు ట్రేడింగ్ చేసిన తర్వాత చూస్తే నా అకౌంట్లో ఎక్స్ట్రా 8 లక్షల రూపాయలు ఉన్నాయి. మధ్య మధ్యలో కొంత లాస్ వచ్చినా కూడా నేను వెంటనే లాస్ పెంచేవాడిని, అలా కొంచెం కవర్ అయ్యేది. అయితే తర్వాత నెలలో ఒకరోజు 1 లక్ష రూపాయల లాస్ వచ్చింది, తర్వాత 2 రోజులకు 50,000, తర్వాత రోజు 150,000, ఒకే వారంలో 3 లక్షల లాస్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ట్రేడింగ్లో ఎలా వస్తాయో అలాగే పోతాయి అని. డబ్బులు పోవడమే కాదు 2-3 నెలలు మనశ్శాంతి కూడా కరువు అయింది, నా ప్రాజెక్ట్ మీద కూడా ఫోకస్ చేయలేకపోయాను. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక జీవితంలో ట్రేడింగ్ చేయకూడదని. మొత్తానికి 5 లక్షల రూపాయల ప్రాఫిట్తో నా ట్రేడింగ్ ముగించానన్నమాట. చివరిగా వీడియో ముగించే ముందు ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ట్రేడింగ్ అనేది ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటిది. మీరు పరిగెత్తుతూనే ఉంటారు, ఆయాసం తప్ప మీరు గమ్యాన్ని చేరుకోలేరు. కానీ ఇన్వెస్టింగ్ అనేది రోడ్డు మీద పరిగెత్తడం లాంటిది. కొంతమంది స్లోగా, కొంతమంది వేగంగా పరిగెత్తినా చివరికి మాత్రం గమ్యాన్ని ఎలాగైనా చేరుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టాటా NA4 లింక్ను క్లిక్ చేసి July 23లోగా మీ ఇన్వెస్ట్మెంట్ను మొదలుపెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బీ రిచ్, స్టే రిచ్.